హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడల్లా మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, బాయిలర్ కోళ్ళు గుడ్లు పెడతాయా లేదా అని. బాయిలర్ కోళ్ళు అనేటివి గుడ్లు పెట్టవు, కానీ బాయిలర్ కోళ్ళు ఎలా వస్తాయి అనే డౌట్ మనకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. దానికి సమాధానం, బాయిలర్ కోళ్ళు అనేటివి పేరెంట్ బ్రీడ్ నుంచి వస్తాయి. అంటే మనం లింగాపురం కోళ్ళు అంటాం కదా, వాటి నుంచి అవి గుడ్లు పెడితే బాయిలర్ కోళ్ళు అనేటివి వస్తాయి. మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, ఆ లింగాపురం కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని. మనకు ప్యూర్ లైన్ అని, అంటే బాయిలర్స్లో ప్యూర్ లైన్ అని ఒకటి ఉంటాయి, అంటే ఒరిజినల్ బ్రీడ్ అనమాట. అక్కడి నుంచి మనకు అవి లార్జ్ స్కేల్ హ్యాచరీస్లో మాత్రమే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు రొయ్యల్ హ్యాచరీస్లో పేరెంట్ బ్రీడ్ ఒక్కటే ఉంటుంది కదా, అలా ప్యూర్ లైన్ బ్రీడ్ అనేది లార్జ్ స్కేల్ హ్యాచరీస్లో మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి పేరెంట్ బ్రీడ్ అనేది పుడుతుంది, బాయిలర్స్ పేరెంట్స్ బ్రీడ్, అంటే లింగాపురం కోళ్ళు. దాని తర్వాత ఆ లింగాపురం కోళ్ళు పెట్టిన గుడ్లు మనకు 21 డేస్ తర్వాత హ్యాచ్ అయ్యి మన స్మాల్ స్కేల్ హ్యాచరీస్కి వస్తాయి, అంటే మన పౌల్ట్రీ ఫార్మర్స్ కాడికి వస్తాయి. అక్కడి నుంచి వితిన్ 40 డేస్లో అవి 2 కేజీ షేర్ గెయిన్ అవుతాయి. అది ఎలా అనుకుంటున్నారా, ఈ బాయిలర్ కోళ్ళు అనేది స్పెషల్గా ఫుడ్ పర్పస్ కోసమే డెవలప్ చేశారు. అంటే ఇవి 1.5 కేజీస్ to 1.6 కేజీస్ కన్నా ఫీడ్ కానీ తినగలిగితే దాన్ని 1 కేజీ వెయిట్గా ట్రాన్స్ఫర్ చేయగలరు. అంత కెపాసిటీ ఉంటుంది బాయిలర్ కోడ్ అంటే వీటికి స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇచ్చి వాటిని వితిన్ 40 డేస్లో 2 కేజీస్ దాకా తీసుకొచ్చేస్తారు. వీటిల్లో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బాయిలర్ చికెన్స్లో, అందుకని ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. అంటే బాయిలర్స్లో మేల్ ఫీమేల్ అనేటివి ఉండవా అని అందరికీ ఒక డౌట్ వస్తుంది. బాయిలర్స్లో మేలు ఫీమేల్ ఉంటాయి, కానీ అవి దేనికి పనికిరావు. అంటే ఓన్లీ మేల్ అనేటివి దేనికి పనికి వస్తుంది, ఫీమేల్ కంటే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది మేల్ బోర్డ్ అనేది, అంటే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇది 2 కేజీస్ ఉంటే అది 2.5 కేజీస్కి ఈజీగా చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అదే ఫీమేల్ బోర్డ్ అనుకోండి 2 కేజీస్లోనే స్లోగా ఉంటుంది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోగలవా అంటే కనుక్కోవచ్చు. స్మాల్ బాడీ వేరియేషన్స్ ఉంటాయి, వింగ్స్లో తేడా ఉంటుంది, అంతేను. ఇలాంటి మరిన్ని డౌట్లు మీకు వచ్చినట్టు కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.